అణగారిన వర్గాలపై అగ్రవర్ణాల కుట్రలు సాగనివ్వమని దళిత సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మాలా మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసన్ ఆధ్వర్యంలో స్థానిక రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జిల్లా బీఆర్ఎస్ నాయకులు గుండాగాని నాగభూషణం ఆధ్వర్యంలో 9వ వార్డు ప్రజలంతా పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాలా మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హసన్ మాట్లాడుతూ చైర్పర్సన్ అన్నపూర్ణపై అవిశ్వాసం పెట్టడం అగ్రవర్ణాల కుట్రపూరిత చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బోలెద్దు దశరథ, బోడ శ్రీరాములు, పాలడుగు పరశురాములు, అశోధారవి, దాసరి దేవయ్య, దైదా వెంకన్న, మద్దూరి కుమార్లతో దళిత సంఘాల నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈ అవిశ్వాసాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలన్నారు. 5 ఏళ్లు నిండకుండానే దళిత మహిళ అని చూడకుండా అవిశ్వాసం ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య తెలిపారు. అగ్రవర్ణాల నాయకులు ఆలోచన చేయాలని, మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస రద్దుకు సహకరించాలన్నారు. వ్యవస్థలో కుల వివక్ష ఇంకా పోలేదని, అందుకు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసమే నిదర్శనం వెల్లడించారు. సూర్యాపేటను శుభ్రం చేసేందుకు దళితులు కావాలి, కానీ పీఠంపై కూర్చునేందుకు దళితులు పనికిరారా అని ప్రశ్నించారు. 70 ఏళ్ల మున్సిపాలిటీ చరిత్రలో రిజర్వేషన్లు జరగలేదని, జనరల్ స్థానంలో దళిత మహిళకు మున్సిపల్ చైర్పర్సన్గా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అవకాశం కల్పించారని అన్నారు. నాటి నుంచి దళిత మహిళను చైర్పర్సన్గా జీర్ణించుకోలేని అగ్రవర్ణాలు కుట్రపూరితంగా పన్నాగాలు పన్నుతున్నారని తెలిపారు. నేడు దాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 15% ఉన్న అగ్రవర్ణాలు, 85% ఉన్న బడుగు బలహీన వర్గాలను శాసిస్తామంటే ఊరుకునేది లేదని, ఐక్యంగా ఉండి దెబ్బకు కొడతామన్నారు. వెంటనే దళిత మున్సిపల్ చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో కుక్కకాటుకు చెప్పు దెబ్బల తగిన బుద్ధి చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాస్తారోకో సందర్భంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు కలుగు చేసుకుని రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఉన్న కౌన్సిలర్ అందరితో సంతకాలు పెట్టించి వాళ్లకు ప్రలోభాలు పెట్టించి వాళ్ళని ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కౌన్సిలర్ అందరూ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ రోజు జనరల్ స్థానంలో ఒక దళిత మహిళ సూర్యాపేట మున్సిపాలిటీ చరిత్రలోనే లేని విధంగా ఒక దళిత మహిళని సూర్యాపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గా ఎన్నుకుంటే, ఆమెను దించడం కోసం ఈ రోజు కొంతమంది కావాలని కుట్రలు చేయడం జరుగుతుంది. ఈ కుట్రల్లో భాగంగా కొంతమంది కౌన్సిలర్లు కూడా ప్రలోభాలకు గురవుతా ఉండ్రు. అందుకనే మీరందరూ కౌన్సిలర్లు అందరూ కూడా ఆలోచించి ఈ దళిత చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు చేసినటువంటి అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకోవాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాము. అలాగే గత ఎలక్షన్లే కాదు, ఇప్పుడు మీరు చూస్తే మా యొక్క దళితుల ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలంటే రేపు జరగబోయే ముందు జనరల్ ఎలక్షన్ చూసుకుని ఎంపీ ఎలక్షన్లో అదే కాక మేము తలుచుకుంటే మేము ఎంత కార్యక్రమం చేసి ఎలా నిర్ణయం తీసుకుందా. ఈ దళిత సంఘాలు దళితులు మేము ఉన్నటువంటి 80% ఓట్లను మీకు చూసి మా సత్వంలో దాచుకుంటాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క అవిశ్వాస తీర్మాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా వినయంగా విన్నవించుకుంటున్నాను. జై హింద్.